తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఏపు మధుసూదన్ రెడ్డి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. గడిచిన 30 ఏళ్లుగా ఏనాడు ప్రజలకు అందుబాటులో లేని బొజ్జల కుటుంబం కావాలా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మధుసూదన్ కావాలో ప్రజలే నిర్ణయిస్తారంటున్న బీఏపు మధుసూదన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్నటిదాకా ఒక మాట, నామినేషన్ వేసినప్పటి నుంచి మరో మాట, లోకల్ నాన్ లోకల్ చుట్టూ శ్రీకాళహస్తి రాజకీయం నడుస్తోంది. ఈరోజు అశేష జనవాహిని నడుమ శ్రీకాళహస్తి పుర వీధులు గుండా ఊరేగుతూ నామినేషన్ నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఏపీ మధుసూదన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి వరకు కూడా ఒక అంచనా ఉంది, ఈరోజు భారీ మెజార్టీ దిశగా మీ రోజు నామినేషన్ వేశారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇంత ఎండలో కూడా జగనన్న చెడు మన 12 గంటలకు వస్తే వేల జనాలు వెళ్కని చెప్పారు. ఈరోజు జగనన్న చేసిన పథకాలే మాకు ఈ శ్రీరామ రక్ష. నిజంగా ఇది చూస్తుంటే కౌరవులు పాండవులకి యుద్ధం లాగుంది. అప్పుడు కూడా ఇదే సేమ్ లైఫ్లో దేవుడు రాసిన గ్రంథాలే మన పనికి వస్తాయి. ఈరోజు చూసారా, 30 పార్టీలు కూడా ఒక్క అవుతా ఉన్నాయి, జగనన్న ఒక్కడే. ఎంత చూడండి, అతని మీద రాయితో దాడి అన్నారు. నేను రాయి దాడి అన్నారు, సంపేసే దాడి అది, మీ అందరికి కూడా తెలుసు. దాన్ని ఎంక్వైరీ చేసి జగనన్నకి మనం ఆ రోజు అందరూ కూడా టీవీలు కూడా అతుక్కునేసారు, ఏం జరిగింది ఏం జరిగింది అనేసి. మహానుభావుడు వల్ల ఆయన్ని రెండోసారి కాపాడుకోగలం. ఆ రోజు కత్తితో, ఈరోజు మళ్ళీ రాళ్ళతో దాడి నుంచి ప్రజలే కాపాడారు. ఎందుకంటే మనం కూడా భగవంతుడు జరిగిపోయి మా కుటుంబం సల్లంగా ఉండాలి, మా ఊరు బాగుండాలి కోరుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళందరూ, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా ఆయన బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి ఆయనకి ఏం జరుపుకుంటుంది. నేను లోకలు, అతను నాన్ లోకల్. లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలి. ఎక్కడైనా సరే హాస్పిటల్ అయితే గబకరే దగ్గర ఉంటే మనోడు బతుకుతాడరా, పాం కలిసింది లేదు హాస్పిటల్ అయితే తిరుపతి బాధ అంటారు. ఇతను కలవాలంటే 677 కిలోమీటర్లు, దాదాపు ఆ నుంచి గోవా పోవాలంటే 2000 కిలోమీటర్లు. నేను నన్ను కలవాలంటే 50 రూపాయలు ఆటో పెట్టుకోవచ్చు, అతను కావాలంటే 10,000 రూపాయలు. 4 సంవత్సరాలకు వచ్చే నాన్ లోకల్ అతను. ఖర్జూరు పండు మొన్న మా శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఇతను 4 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ఇప్పుడు వచ్చి యాక్షన్ చేస్తా ఉన్నారు. చూసారా మీరు, ఎవరు చనిపోతే ఈ భూ ప్రపంచంలో 10,000 రూపాయలు ఎమ్మెల్యేలు నేను ఇస్తా ఉండ. ఇక్కడ పెళ్లి అయితే ముస్లింస్ మాంగా సాయంగా బీరో మంచు టీవీ ఇస్తుండ. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వటం లేదు. ఎందుకు ఇస్తున్న అభిమానులు ఇచ్చు కదా, ఏం చేసినట్టు నువ్వు చేసిండేదే. 8 రింగ్ రోడ్లు తీసుకుని వచ్చా, డ్యామ్ తీసుకుని వచ్చిన, తెలుగంగ మీద నీళ్లు తెలుగంగ రైతులకు ఇచ్చిన, ఎమ్మెల్యే అయితే 3 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు ఇంత డెవలప్ చేసిన, నువ్వు 30 సంవత్సరాలు ఏం చేసావు? బుక్ ఇచ్చాను నేను ఇంటింటికి, నేను డెవలప్ నువ్వు ఏం బుక్ అవినీతి బుక్. ఏడ సంపాదించి కోట్లంతా హైదరాబాద్లో కట్టినావు కోట, గోవాలో కట్టినావు కోట. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పన్నోళ్ళలాగా పోయి ఎల్లో పోయి పని చేయండి అని చెప్పాడు ఎమ్మెల్యే అందని. అందుకే ఈరోజు జగనన్న ఎక్కడ పోయినా కూడా ఇంత ర్యాలీకి వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి జగనన్న మరలా సీఎం భారీ ఎత్తున అవుతాడు. కాలాసి ఎమ్మెల్యేగా మరలా నేను మీ అందరి ఆశీర్వాదం, జగనన్న ఆశీర్వాదం ఖచ్చితంగా అవుతాను. 30 ఏళ్ళ రాజకీయం చేస్తూ శ్రీకాళహస్తిని అభివృద్ధిని పట్టించుకున్నటువంటి కుటుంబం మళ్ళీ ఈరోజు ప్రత్యర్థిగా మీ ముందు నిలబడతా ఉంది, ఏం చెప్పాలనుకున్నారు శ్రీకాళహస్తి ప్రజలకి? ఏమంటే 104108గా నా నెంబర్ అందరి దగ్గర ఉన్నాయి. మై సిమ్ నెంబర్ జేటీఎం నెంబర్ అంటే ఎయిర్టెల్ ముందుండే నెంబరు. నీ నెంబర్ చెప్పు, ఒక నెంబరా. ఇప్పటికి నువ్వు 3 ఎలక్షన్ చేసినావు మీ నాయనకి వచ్చి, 3 ఎలక్షన్లో 30 సిమ్లు మార్చినాడు. ఫారిన్ పోతే ఒక సిమ్, గోవా పోతే ఒక సిమ్, హైదరాబాద్ ఒక సిమ్, కాలాసికి వస్తే సిమ్. ఈ సిమ్లో మనిషికి కావాల్సింది ఫోన్ చేసి రిప్లై చేసే ఎమ్మెల్యే, 24 గంటల్లో కలిసే ఎమ్మెల్యే. కాబట్టి మనం జనాలందరూ కూడా మధుసూదుడు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, జగనన్న ఆశీర్వాదం ఉండని రోజులు నా కాళహస్తిలో మంచి స్పందన ఉంటుందని తెలియజేస్తున్నాను. 4 ఏళ్లకు ఒకసారి కాళహస్తి ముఖం చూసే నాయకుడు కావాలా, స్థానికంగా లోకల్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలా తెలుసుకోవాలంటూ లోకల్ లోకల్ నాయకు లోకల్ నాన్ లోకల్ చుట్టూ శ్రీకాళహస్తి రాజకీయం నడుస్తుంది. లోకల్ గా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి మరొకసారి ప్రజాసేవకు ప్రజలందరికీ అంకితమవుతూ ఉంటూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నుంచి.